హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి అందరికి పరిచయం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఈమె చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించి ఫేమస్ అయ్యారు అయితే ఎంతగా ఫేమస్ అయ్యారో అంత తీవ్రమైన వివాదాల్లోనూ చిక్కుకున్నారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు గణల శాఖ కార్యదర్శిగా పనిచేశారు అప్పట్లో ఓబులాపురం మైనింగ్ అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్దన్ రెడ్డికి భారీగా లబ్ది చేకూరింది దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ వైఎస్ మరణం తర్వాత సిబిఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్త్ర కేసులు నమోదు చేయడంతో శ్రీలక్ష్మి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది తర్వాత విడుదలైన ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు కానీ శ్రీలక్ష్మి విధులకు వెళ్లకుండా ఏపీకి డిప్యూటేషన్ మీద రావాలని తీవ్రంగా ప్రయత్నించారు నాయకులు సిఫార్సు కూడా పనిచేయడంతో ఆమెను ఏపీకి బదిలీ చేసింది క్యాట్ జగన్ సీఎం కావడంతో శ్రీలక్ష్మికి మళ్లీ ఆశలు చిగురించి ఏపీకి రాగలిగారు ఏపీకి వచ్చిన వెంటనే ఆమెను పురపాలక శాఖకు కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం ఇది జరిగిన కొన్ని నెలలు కూడా కాకముందే జగన్ ఆమెకు ఇంకో పెద్ద ప్రమోషన్ ఇచ్చారు ఈసారి కార్యదర్శి పదవి నుండి ముఖ్య కార్యదర్శిగా నియమించారు ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు శ్రీ లక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు డిఓపిటి నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు దీని బట్టి నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిఎస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది ఏమైనా జగన్ కు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలై ఆరోగ్యం దెబ్బతిని తీవ్ర వేదనకు గురైన శ్రీలక్ష్మికి అవకాశం చూసుకుని జగన్ బంగారం లాంటి పదవిని ఇచ్చారు అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన శ్రీలక్ష్మి జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కోకుండా ఉండి ఉంటే చీఫ్ సెక్రటరీ అవడానికి అవకాశం ఉండేది అది కూడా చాలా ఎక్కువ కాలం ఆమె సీఎస్ హోదాలో ఉండేవారు కానీ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న తర్వాత జైలు పాలయ్యారు బెయిల్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఆ తర్వాత కేసుల కారణంగా ఆమె లూప్ లైన్ లోనే ఉండిపోయారు తెలంగాణ సర్కార్ ఆమెను ప్రాధాన్యత పోస్టులు కల్పించలేదు జగన్ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆమెకు ఉత్సాహం వచ్చినట్లయింది ఏడాదిన్నర పాటు తెలంగాణలో విధులకు వెళ్లకుండా కష్టపడి క్యాడర్ మార్పించుకొని ఏపీకి వచ్చారు రాగానే ప్రమోషన్ ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు అయితే ఆ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయని ఆదిత్యనాథ్ దాస్ తన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పారు అయితే సహ నిందితులందరికీ జగన్ ఇలా మేలు చేయడం తర్వాత ఇబ్బందికరం అవుతుందన్న చర్చ న్యాయ వర్గాల్లో జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి